ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాచులేషన్స్. దేనికి ఇది? లాస్ట్ 20 సినిమాలు. ఓకే ఓ ఓకే ఓకే ఓకే. ఎలా అనిపించింది నీకు? నీకైతే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సరే ఈ మ్యాటర్ తర్వాత వద్దాం, దానికి దానికి మెల్లగా వద్దాం, అది అక్కడికి వద్దాం మన సినిమాలకి. నాకు బయట అంటే ఇప్పుడు సంక్రాంతి టైము కమర్షియల్ ఫిల్మ్స్ బాగా ఆడతాయి అని అనుకున్నాం, కానీ అంతగా ఓన్ చేసుకొని అంతగా అంత సెలబ్రేట్ చేసుకుంటారన్నది ఐ థింక్ ఐఎమ్ ష్యూర్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. అన్ని ఆడిస్తున్నాయి, అన్ని అన్ని ఆడిస్తున్నాయి. అండ్ మన వాళ్ళు అసలు సూపర్ అన్న విషయంలో మన ఐ థింక్ మన ఆడియన్స్ తెలుగు సినిమా ఇస్ లక్కీ. యూ హ్యావ్ సీన్ మచ్ మోర్ లాంగర్ కెరియర్ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ. సో ఇప్పటికి వచ్చేటప్పటికి ఒక తెలియని అన్నిటితోనూ ఒక కంఫర్ట్ వచ్చేస్తుంటుంది కంప్లీట్గా. ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ డజంట్ మ్యాటర్. నా కంఫర్ట్ లెవెల్ నేను స్ట్రగ్లింగ్ డేస్లో ఎలా ఉందో ఇప్పుడు అదే ఉంది, తేడా ఏమీ లేదు నాది. ఎందుకంటే ఇది కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఏది సీరియస్గా తీసుకోలేదు నేను తీసుకొని కూడా. సో ఎక్కువ ఆలోచించేసి నువ్వు కొంచెం ఆలోచిస్తావు డెఫినెట్గా, కొంచెం ఆలోచిస్తా అంతే. కొంచెం నేను ఆలోచించి కొంచెం ఆలోచించి నేనేంటంటే నాదేంటంటే అలా తీసుకుంటే ఇష్టం అంతే, టఫ్ అండ్ టేషన్ తీసుకుంటాను. నచ్చింది అనిపించింది ఆ తర్వాత మర్చిపోతాను. నో నో యా మీ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా ఎంటర్టైన్మెంట్ అంతే. అండ్ వన్స్ ఇన్ వెల్ యూ డూ సంథింగ్ వెరీ యా చేస్తాం, నో ఆటోగ్రాఫ్ వస్తుంది వస్తుంది కానీ వర్కౌట్ అవ్వ అది మీరు మీరు దానికి అంత గ్యాప్ ఇస్తున్నారు కదా. మీరు బ్యాక్ టు బ్యాక్ చేశారనుకోండి మళ్ళీ మూడులో ఒక సూపర్ హిట్ ఉంటుంది, కానీ అలా కాదు, మళ్ళీ మీరు ఆ వర్షన్ కావాలి కదా. బట్ నెక్స్ట్ చేస్తాం మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి, అది ఉంటుంది. ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఫిల్మ్స్ కూడా ఉంటుంది, నువ్వు చేస్తావు శ్యామ్ సింగర్ జెర్సీ కానీ. నువ్వేంటి అసలు మొదటి నుంచి నువ్వు మామూలుగా యాక్టర్ అవుదామని వచ్చావా లేకపోతే? లేదన్నా అసలు పెద్ద స్టోరీ, అసలు యాక్టర్ అంటే మన అందరికీ ఉంటుంది అది అయితే కోరిక చిన్నప్పటి నుంచి, కానీ అవుతామన్న పాసిబిలిటీ కనపడలేదు అనుకోండి, ఆ నమ్మకం ఉండదు. సో మనకి జనరల్గా అప్పుడున్న అప్పుడు అవసరం అన్న క్వాలిటీస్ ఏమి మనకి లేవు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా అవమేమో అని ఫిక్స్ అయిపోయి మనం కూడా అసలు ఆ ప్రయత్నం కూడా మానేసి అసిస్టెంట్ డైరెక్టర్